జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు శ్రమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం చిన్ననాగంపల్లి పంచాయతీలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టుకూరు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరించాల్సిన బాధ్యత గృహ సారథులు మండల నాయకులపై ఉందన్నారు. మహిళా సాధికారతకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని తెలిపారు. మండలంలోని 14 పంచాయతీలలోని నాయకులందరూ కలిసి బాధ్యతగా పనిచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ పద్మావతి, వాకాడు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గురవారెడ్డి, రాష్ట పంచాయతీ వింగ్ డైరెక్టర్ పిసి అల్లూరి రాజు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. ఒక తాగునీరు సాగునీటి ప్రాజెక్టులను కూడా మనం సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీరు కానీ త్రాగునీరు కానీ ప్రత్యేకించి మెట్ట ప్రాంతాలకు అందించడం జరిగింది. ఒకప్పుడు ఆత్మకులు కూడా బాగా ఎనగబడినటువంటి ప్రాంతం సోమశివ జలాశయం మనకి మన జిల్లాలో ఉంది. కానీ మన దురదృష్టము ఈ ప్రాంతానికి నీటి వసత కాకుండా పోయినటువంటి ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గానికి వచ్చే శాసనసభ్యుడు ఆ త్రాగునీరు సాగునీటిని సాధించే పరిస్థితి ఏర్పడాలంటే మరీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈ ప్రాంతం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శాసనసభ్యుడు కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని తెలియజేస్తున్నాము. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మళ్ళా ఆయన కానీ ఆ స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో లేకపోతే ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ ఇటువంటి తాగునీరు సాగునీరు పరిస్థితి కూడా మనకు వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కూడా సాధించుకోవాలంటే ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడి అత్యధిక మెజార్టీతో గెలవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈ ప్రాంతం నుండి ఎవరు అభ్యర్థి అయినా కూడా గెలిపించాల్సిన బాధ్యత మనందరి ముందు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అంతా తెలియజేస్తూ తర్వాత కమ్యూనిటీ కోసం ఈబీసీ నేస్తం కూడా ఈరోజు ఉదయమే ఆయన 600 కోట్ల రూపాయలతో ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. మాకున్న ఈ కొంతమంది ప్రతిపక్షాలైతే జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకాలే చేస్తాడు, అభివృద్ధి ఎక్కడా అని అడుగుతున్నాడు. ఏ ఒక్కడైనా కూడా ఏదైతే ఆరోపిస్తున్నారో జనం వారిని రాండి గ్రామానికి. మీకు గ్రామానికి వస్తుందనే ఒక సచివాలయం కట్టించాము, ఒక ఆర్బీకే సెంటర్ కట్టించాము, ఒక విలేజ్ క్లినిక్ కట్టించాము. ఒకప్పుడెప్పుడు మెడికల్స్ డాక్టర్స్ మన ఇంటికి వచ్చి వైద్యం చేసేది బిఫోర్ ఇండిపెండెన్స్. ఈరోజు ఒక ఫ్యామిలీ డాక్టర్గా మన ఇంటికే వచ్చి వైద్యం చేసే సదుపాయాన్ని కూడా ముఖ్యమంత్రి మనకి కల్పిస్తూ ఉన్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ ఆరోగ్యం కూడా చేయిస్తున్నాడు. ప్రత్యేకించి రైతులకి రైతు భరోసా ఏర్పాటు చేస్తున్నాడు. చచ్చిపోయే పరిస్థితి కాబట్టి రైతులు దీనావస్థ నుంచి కాపాడాలని ఆర్బీకే సెంటర్ను బట్టి విత్తనాల దగ్గర నుంచి పులుగు మందుల కాడి నుంచి పంట పండించినట్టు పంటను కూడా ఈరోజు మార్కెటింగ్ చేసే సదుపాయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మనకు తెస్తూ ఉన్నాడు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఒక మంచి సంకల్పంతో, అంటే నేను కాదు జనం మంచి సంకల్పిస్తేనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి ఆయన బలపరచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతమందిని నా కార్యక్రమానికి వచ్చి మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.